దేవుని మహాకృపను బట్టి మరొకసారి ఇంకా చక్కటి వారపక్షం ప్రార్థనలో ప్రభుని మైమపరచడానికి తండ్రి అయిన దేవుడు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. అదే రీతిగా చేయవచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యనామం తెలియజేసుకొస్తున్నాను. ఇదిగాన్ని కూడా దేవుని యొక్క మాట్లాడుతూ జ్ఞాపకం చేసుకుందాం. ఆశీర్వాదాన్ని మనం ముందుకు వాళ్ళంటే ఖచ్చితంగా పెరుగులాడవలసిన జీవితాన్ని మనము ఖచ్చితంగా ఉంది. దేవుని దగ్గర పోరాడి మనము ఆశీర్వాదం పొందుతున్నప్పుడు ఆశీర్వాదము ఎన్నటెన్నటికి కూడా ఆశీర్వాదకరంగానే ఉంటుంది అన్నది భక్తులు చెబుతున్న మాటలను మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆ దేవుని మాటలను మనం చూస్తున్నప్పుడు అటు రీతిగా మన జీవితాలకు దగ్గరగా ఉంచిన వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటే యాకోబు యాకోబు గారు ఒక్కడే మనకి ఆ మాటల్లో నుండి మనకి ఆయన జీవితంలో నుండి మన జీవితం బాగా అర్థమయ్యేటట్లుగా ఆయన బ్రతుకు మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి తాము చేసిన ప్రయత్నాన్ని ఆయన కనుక్కుంటున్న ఆ చక్కటి పోరాటాన్ని మనము గమనించుకోగలిగినప్పుడు ఈ దినాన్ని మనం కూడా ఆశీర్వాదం పొందుకోవాలని ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉంటాం. ఎంతో ఆశతో దేవుణ్ణి అయ్యా నేను కూడా దీవెన పొందుకోవాలి అనే ఆలోచన మనం కలిగి ఉంటూ ఉంటాం. ఆలోచన మనం కలిగి వచ్చినప్పుడు ఆ యొక్క దీవెన మనం పొందుకోవాలి అంటే మనం ఏం చేయాలి అన్నది కూడా ఆయన జీవితంలో ఉండి మనం జ్ఞాపకం చేసుకుంటూ అది మనం అర్థం చేసుకోగలిగినప్పుడు దాన్ని మనము నేర్చుకోగలిగినప్పుడు దాన్ని అలవాటు చేసుకోగలిగినప్పుడు మన జీవితాల్లో కూడా ఆయన జీవితం ఎంతగా ఆశీర్వదింపబడదో మన బ్రతుకులు కూడా అంతగా దీవించబడతాయి. కనుక ఆ విషయాలు మనం జాగ్రత్తగా మనం ఒకసారి పరిశీలన చేసుకోగలిగితే దేవుని ఆ మహాదీవన మనందరం కూడా ఈ దినాన్ని పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడాన్ని మహాకృపను బట్టి ప్రభానికి స్తోత్రాలు. బుధవార దినాన్ని మరొకసారి నాయన నీ మధ్యలో నేను చేరి నేను స్తుతిస్తున్నాను. ఎందుకని దినాన్ని ఆయన శ్రేష్టమైన నీ వాక్యం వింటకు సిద్ధమవుతుండగా నాకు నోటి మాటలు చేరవచ్చున్న వచ్చిన ప్రతి బిడ్డ యొక్క హృదయ క్షణము నీ దృష్టికి అంగీకరముగా మలుచుకొని మమ్మలను ఈ మాటల చేత బలపరిచి ఈ మహాకృపకు నాయన పాత్రులుగా మమ్మల్ందరినీ చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. దేవుని మాటలను మనము జ్ఞాపకం చేసుకుందాం. యాకోబు జీవితాన్ని మనం చూడగలిగినట్లయితే 32వ అధ్యాయ ఆదికాండ గ్రంథంలో యాకోబు జీవితాన్ని మనం చూస్తూ వచ్చాం. ఆ మొదటి ఈ వచనాల నుంచి మనం చూస్తున్నప్పుడు యాకోబు తన త్రోవను వేలుచుండగా దేవదూతలు అతన్ని ఎదుర్కొని యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటుకి యాకోబు చూస్తున్నప్పుడు దేవుని యొక్క దీవెనలు పొందుకున్న తర్వాత మూడో తరం వారిగా యాకోబును మనం చూస్తున్నట్టు మొదట అబ్రహాము తర్వాత ఇస్సాకు తర్వాత యాకోబు మూడో తరం వారి యొక్క ఆశీర్వాదం ఎలా ఉంటుంది అన్నది ఆ లేఖనాల్లో మనం చూస్తున్నప్పుడు సారి మనం గమనిస్తే
దేవుడు మనకి ఇచ్చిన ఆశీర్వాదమే ఆశీర్వాదం కాదు. మనకి ఇష్టం అంటే అది కొన్ని తరాల వరకు కూడా ఆశీర్వాదము కొనసాగుతుంది. అందుకే ఎందుకు ఇచ్చిన ఆశీర్వాదం ఎన్నటి అడిగి ఆశీర్వాదం ఎన్నటి వరకు అంటే మనం ఆయనతో నమ్మకంగా ఉంచు మనము మన కుటుంబాలు ఉన్నంత కాలము అంత తరతరాలు ఆ ఆశీర్వాదము ముందుకు సాగుతూ ఉంటుంది అనే మాట్లాడము. దేవుని యొక్క లేఖనాల్లో నుండి మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాం. యాకోబును కూడా అంటే అబ్రహామును దీవించాడు దేవుడు, తర్వాత ఇస్సాకును దీవించాడు. ఇస్సాకు నుంచి ఆశీర్వాదం యాకోబుకు వచ్చిన విధానాన్ని కూడా మనం చూస్తున్నాం. యాకోబు కూడా ఇంకనూ మంచిగా ముందుకు సాగితే తరతరాల వరకు ఆశీర్వాదం వస్తుంది. అంటే యాకోబు బట్టి దీవెన పొందుకున్నారు. పొందుకోవడానికి కారణం ఏంటా అన్నది ఈ దినాన్ని మనం చూస్తున్నాం. మనం కూడా ఆశీర్వాదము పొందుకోవాలని ఆనందంలో లేదా ఆ కోరికతో మనం అందరూ కూడా ప్రభు సన్నిధానానికి వద్దాం. ప్రభుని అడుగుతూ వచ్చాం, ప్రభు అతి శ్రేష్టమైన దీవెన మాకు కూడా అనుగ్రహించండి, మా కుటుంబాలు కూడా మేము కూడా దీవించబడాలి. ఆ దీవెన ఎలా ఉండాలి అని అంటే శాశ్వత కాలము మాకు ఆ దీవెనలు కొనసాగుతూ ఉండాలి అనే ఆలోచన మనకు కూడా ఉంటుంది. ఎందుకు అని అంటే మనం ఒకరిమే తినేసి మనం ఒకరిమే తృప్తి పొందుకొని ఒక వైపు మనం ఒక్కరమే కనుక ఆశీర్వాదం పొందుకుంటే అంత సంతోషం అనుకోండు. అది దేవుడు ఇచ్చేందుకు కూడా శాశ్వతమైన ఇస్తారు, ఒకరికి మట్టికి ఇచ్చేది ఏం కాదు. ఆయన మనకి ఇచ్చారు అంటే తరతరాల వరకు ఇచ్చే ఆశీర్వాదకరంగా ఉంటుంది. అంటే మనం ఈ దినాన్ని ఏదో పొందుకున్నామంటే ఒక ఇల్లు కట్టేసుకున్నామంటే దేవుడు దీవించేస్తాడు అనుకుంటాం, అది కాదు. అది ఎక్కడ కొనుక్కుంటుంది, ఒక సంవత్సరం అయితే ఇల్లు పాడైపోదు. ఏదో ఒక కారు కొనుక్కున్నాం, ఒక వస్తువులు కొనుక్కున్నాం, కొన్ని సంవత్సరాలు కొన్ని నెలలే, ఆ తర్వాత మళ్ళీ దాన్ని పాతదే అని అంటాం. కానీ దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం అది మన కుటుంబం మీదకి వస్తే అది తరతరాల వరకు అది ఏమవుతుంది, ఆ బ్లెస్సింగ్, ఆ దీవెన కంటిన్యూ అవుతూ ఉంటుంది. నిన్ను దీవిస్తే ఆ దీవెన నీ మీద ఉంటుంది, ఆ దీవెన నీ బిడ్డలకు నీ బిడ్డల బిడ్డలకు కూడా ఏమవుతుంది, కంటిన్యూ అవుతూ ఉంటుంది. అంటే దేవుడు అట్టి శ్రేష్టమైన దీవెన మనకి ఇస్తున్నాడు. అలాంటి ఆశీర్వాదం మనము పొందుకోవాలి అంటే ఖచ్చితంగా దేవుడితో మనం ఏం చేయాలి, వెనుకలాడాలి, ఖచ్చితంగా దేవుడితో ఫైట్ చేయాలి. దేవుడితో ఎత్తులు చేస్తేనే కానీ అట్టి శ్రేష్టమైన ఆశీర్వాదం మనకి రాదు. మనము చిన్న ఆశీర్వాదాన్ని పొందేసుకొని ఆ చాలులే మా అమ్మాయి పెళ్లి చేసేసారు, లేదా పలాన గర్భం వచ్చేసింది, పలానా ఉద్యోగం వచ్చేసింది, పలానా ఇల్లు కట్టేసుకున్నాను, పలానా దగ్గర సెటిల్ అయిపోయినాక మాకేం కాదు, దేవుడు దీవించారు చాలు అని అనుకోవచ్చు. అది ఆశీర్వాదం ఏం కాదు. అంటే ఆ కాలువని చెప్పట్లేదు కానీ శాశ్వత కాలం ఉండేది ఏమీ కాదు. ఆ ఇల్లు కొంతకాలం అయ్యాక పాడైపోద్ది, ఆ వస్తువు కొంతకాలం అయ్యాక పాతదైపోద్ది, ఆ ఉద్యోగం కొంతకాలం అయ్యాక ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఏదైనా ఒక దానిలో రిటైర్మెంట్ అనేది వస్తుంది. అంటే అవి శాశ్వతంగా ఉండేది ఏం కాదు. కానీ దేవుడి విషయాన్ని మనకు శాశ్వత కాలం అనేది ఇస్తున్నారు. అది కేవలము మన కొరకే కాదు, మన తరతరాల వరకు కూడా ఉండే దీవనిస్తున్నారు. యాకోబు దీవించబడ్డారు, దీవించబడ్డారు తర్వాత తన అన్నని ఎదుర్కోవడానికి వస్తున్నాడు. తన అన్నని ఎదుర్కోవడానికి వస్తున్నప్పుడు దీవించబడిన వాడి జీవితంలో ఏముంది అన్నది మనము ఆ లేఖనాల్లో మనం చూస్తూ వచ్చినాం. అక్కడ చూస్తే ఏడో వచనంలో చూస్తున్నప్పుడు యాకోబు మిక్కిలి భయపడి తొందరపడ్డాడు, ఆశీర్వదింపబడ్డాడు. తండ్రి దగ్గర నేనేనండి యాకోబుని అని చెప్పి, సారీ నేనే యాశోబుని అని చెప్పి తండ్రి దగ్గర మోసము చేత దీవులన్నీ పొట్టుకుని, ఇప్పుడు దీవులన్నీ పొట్టుకుని విస్తరింపబడిన తర్వాత అన్నని ఎదుర్కోవడానికి వెళ్తున్నప్పుడు ఆశీర్వదింపబడిన వారి జీవితంలో ఏముండాలి, భయం ఉండకూడదు. అవునా కదా, ఆశీర్వదింపబడిన వారి జీవితంలో భయం ఉండకూడదు. కానీ యాకోబు జీవితంలో ఏం కనిపిస్తున్నాను కదా, భయం కనిపిస్తుంది, భయం కనిపిస్తుంది. అంటే భయం మనలో ఉంది అని అంటే మనం అర్థం చేసుకోవాలి, అది దేవుడు మనలో లేరు అన్న సంగతి జ్ఞాపకం చేస్తాం. మనలో భయం ఉంది అని అంటే దేవుడు మనలో లేరు, దేవుడు మనలో ఉంటే మనకి భయం ఉండదు. అందుకే కదా ప్రతి నిబంధనలో అపోస్తలులు చెబుతూ ఉంటారు, అయ్యా దేవుడు మనకి తిరిగి తరమ కలిగిన ఆత్మను ఇయ్యలేదు. అంటే మనం తిరిగి వారిగా ఉన్నాము అని అంటే దేవుని ఆత్మ మనలో లేదు. దేవుని ఆత్మ మనలో ఉంటే ధైర్యంగా ఉంటుంది, దేవుని ఆత్మ మనలో ఉంటే ధైర్యంగా ఉంటాడు. యాకోబు దీవించబడ్డాడు, అబ్రహాము తర్వాత ఇస్సాకు, ఇస్సాకు తర్వాత యాకోబుకి ఆశీర్వాదాలు వచ్చినాయి, పొందేసుకున్నారు, అవన్నీ అనుభవిస్తున్న వాడిగానే ఉన్నారు. కానీ ఏమి లేదు,
దేవుడక నడిపి పాయింట్కి లేదు. మామూలుగా ఆశీర్వాదం అయితే వచ్చేసి ఇప్పుడు మనకి కూడా ఏమీ లేదా అంటే వెల్ సెటిల్ బాగానే ఉన్నాం అవునా కదా. మనకుంటున్న ఇల్లు మనకుంది, మన కష్ట జీతాన్ని బట్టి మనం తిరగలుగుతున్నాం, పక్కన వాళ్ళని అడిగే పరిస్థితి లేదు, ఒకవేళ కట్టలేకపోయినా అనుకునే పరిస్థితి లేదు, మనకు మనం తిరగలిగిన స్థితిలో ఉన్నామంటే సెటిల్ అయినట్టే లెక్క, బాగానే ఉన్నాము, దీవించబడ్డాము అనే లెక్క. యాక విజయంతో కూడా అందంగా ఉంది, కానీ ఏది వస్తున్నా మనం భయపడుతున్నాం అవునా కదా. ఇలా అయిపోతుంది, చివరికి వచ్చేసాం అనుకోండి, వచ్చేటప్పుడు వచ్చేటప్పటికి ఎలా ఉంటుందో ఏంటో అనే భయం అంటుంది. మరి అన్ని సెటిల్ అయిపోయింది కదా, ఇల్లు కట్టేసుకున్నాం కదా, ఏసీ ఉంది కదా, పొలాలు ఉన్నాయి కదా, బల్లు ఉన్నాయి కదా, అది ఉంది కదా అని అంటే ఏం లేదు. శాశ్వతమైన ఆశీర్వాదం మనకి లేదు, శాశ్వతమైన ఆశీర్వాదం లేదు. శాశ్వతమైన దేవుని ఆశీర్వాదం మనకు ఉంటే మనలో ఏముండదు, భయం ఉండదు. యాకబులో భయం ఉంది, యాకబులో భయం ఉంది. ఆ భయాన్ని బట్టి అక్కడ మనం చూస్తున్నాం, అందుకే దేవుని మాటలు ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకొచ్చున్నాం. మనకు ఆశీర్వాదం రావాలి అంటే ఖచ్చితంగా పోరాడాలి, దేవునితో ఖచ్చితంగా పోరాడాలి. పోరాడితేనే ఆశీర్వాదం మనకు వస్తుంది. ఆ ఆశీర్వాదమే తరతరాల వరకు వెళ్తుంది, ఆశీర్వాదమే మనకి తరతరాల వరకు వెళ్తుంది. కనుక ఆశీర్వాదము దేవుడు మనకి ఈ దినాన్ని ఇవ్వాలని ఆశీర్వాదుతున్నారు. ఖచ్చిత అదే దినాన్ని మనం ఏం నేర్చుకున్నాం, మరొక అవకాశం దేవుడు మనకి ఇస్తున్నారు, మరొక అవకాశం దేవుడు మనకి ఇస్తున్నారు. అంటే మన దీవెని మనకి ఇస్తున్నారు. దీవెని ఎలాంటి దీవెని ఇవ్వాలనుకుంటున్నాడు ఆయన, శాశ్వత కాలం ఉండే ఆశీర్వాదం ఇవ్వాలనుకుంటున్నాడు. అంటే మళ్ళా నువ్వు ఇక కన్నీరు పెట్టకూడదు, మళ్ళా నువ్వు బాధపడకూడదు, మళ్ళా నువ్వు ఇక భయం అనేది నీ జీవితంలో ఉండకూడదు. ఎందుకంటే తిరిగి తరమగలిగిన ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు అన్నది ఈ దినాన్ని మనకు ఫిక్స్ అయిపోవాలి. ఈ దినాన్ని మనం వెళ్ళేటప్పుడు ఆ దీవెన పొందుకోవాలి. ఈ దినాన్ని మనము ఈ రాత్రి మనం ముగించేటప్పుడు రేపు సూర్యోదయాన్ని చూసేటప్పుడు మనం ఎలా ఉండాలి అని అంటే ఆశీర్వాదం పొందుకున్న వాళ్ళు ఎంత సంతోషంగా ముందుకు వెళ్తారో అట్టి ధైర్యంతో మనము ఉదయాన్ని చూడాలి తప్ప భయముతోనూ దిగులతోనూ చూడకూడదు. యాకోబు కన్ను ఉన్నాయి, తన అన్నని ఎదుర్కోవడానికి వెళ్తున్నాడు, ఎదుగో అన్ననికి ఇస్తున్నాను అని చెప్పుతూ కూడా తనలో ఏమవుతుంది, భయం ఏమైపోతుందా అనేది. ఎందుకు అంటే తాను చేసిన పరిస్థితి అలాంటిది, తను చేసిన పని అలాంటిది, తన పనిని ఆయన జ్ఞాపకం చేసుకోవచ్చు. బట్టి భయము తనలో వచ్చిన విధానాన్ని మనం చూస్తూ వచ్చిన ఆ పక్కకి వస్తే ఖచ్చితంగా 26వ వచనం చూద్దాం. అక్కడ ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనుమనగా అతడు నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను పోనీయనను. ఆయన ఈ వేరు మనడుగా అతడు యాకోబును చెప్పాను. అప్పుడు ఆయన నువ్వు దేవుడితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక నువ్వు ఇక మీదట ఈ పేరు ఇస్రాయేలే కానీ యాకోబును అనబడదని చెప్పాను. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఆయన ప్రభు దేవుని యొక్క దూత లేదా దేవుడు అనే మాటలు మనం చూస్తున్నాం. ఏదైనప్పటికీ దాని యొక్క సత్యాన్ని మనం గమనిద్దాం. అక్కడ ఆయన రాత్రికాల సమయంలో పెనుగులాడిన విధానాన్ని మనం చూస్తున్నాం. ఆయన వచ్చినప్పుడు ఆయనతో పెనుగులాడుతూ, అయ్యా నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను. ఎందుకు అంటే ఇదిగో నా పరిస్థితి ఎలా ఉంది, అన్ని పొందుకున్న వాడిగానే ఉన్నాను కానీ నాలో ఏముంది, ఇంకా భయం ఉండిపోయింది, భయం ఉండిపోయిన భయాన్ని బట్టి ఆశీర్వాదాన్ని నేను అనుభవించలేని స్థితిలో ఉన్నాను. అన్నీ ఉన్నాయి, టెన్షన్ భయంతో ఉందనుకుని ఏమైనా తింటామా, ఎదుగున్నా ఆ ప్లేట్ నిండా వచ్చిన టేబుల్లో చక్కగా అన్ని అరేంజ్ చేసి పెట్టేశారు. టెన్షన్తో ఉంటున్నప్పుడు ఏ ఐటమ్ మనం తినాలనిపిస్తుందా, ఎంత చక్కటి ఏసీ రూమ్లో ఎంత చక్కటి ఆ మంచి పరుపు మీద పడుకున్నప్పటికీ నిద్రరాని పరిస్థితి. ఎందుకు అంటే ఏమవుతుందా ఏమవుతుందా అనే భయం. యాకోబు జీవితంలో కూడా అందంగా అన్నీ ఉన్నాయి కానీ భయము ఆయన్ని వెంటాడుతున్న పరిస్థితిని బట్టి ఆ దినాన్ని అక్కడ వచ్చిన ఆ దూత వచ్చు దేవుడు వచ్చు ఎవరైనప్పటికీ కూడా ఆయనతో పెనుగులాడి ఆ దినాన్ని ఆ రాత్రికాల సమయంలో తన జీవితాన్ని మార్చుకున్న విధానాన్ని యాకోబుని జీవితంలో మనం చూస్తున్నాం. ఆయన పెనుగులాడుతూ వచ్చిన తెల్లవారు అయిపోతుంది, అయ్యా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అని అంచున్నప్పుడు ఆయన అంచనాలో అతడు నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను పోనీయను, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను పోనీయనయ్యా అని అంటున్నప్పుడు
ఆయన వచ్చారు దాని వల్ల తన జీవితంలో తన శరీరంలో ఒక నష్టం కలిగింది అయినప్పటికీ ఆయన చెబుతున్న మాట ఏంటంటే ఏమైనా మనకి ఏ నరం అయిపోయినా ఏ బోని రూపైనా నాకు అవసరం నీ ఆశీర్వాదం వరకు నాకు ఏం కావాలి ఖచ్చితంగా కావాలి నువ్వు ఇవ్వకపోతే నిన్ను మటుకు నేను ఎక్కడి నుంచి ఉందినే పరిస్థితి లేదు అని గట్టిగా పట్టుకొని పెళ్లిలు ఆడినప్పుడు ఆయన అడుగుతున్నారు అయా ఇరవై ఏడవ విషయంలో చూస్తున్నప్పుడు ఆయన నీ పేరేమని అడుగుగా యాకోబు అని చెప్పి అంతకీ ముందు కొన్ని సంవత్సరాల క్రితము తల్లి దగ్గరికి వెళ్ళి ఏమని చెప్పాడు అయ్యా ఎవరివి అని అంటే తాకి చూస్తే ఏమనిపిస్తుందట యాషావులోగా ఉండే కానీ స్వరము యాకోబులోగా ఉంది అన్నప్పుడు కాదు కాదు నేను యాషావునే అని చెప్పి అబద్ధం అని తల్లి దగ్గర నుంచి పొందుకోవలసిన ప్రతి ఆశీర్వాద విషయాన్ని ఆయన దినాన్ని ఆయన ముందేసుకున్నాడు ఈ దినాన్ని దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత దేవుని అడుగుతున్నాను నువ్వు ఆశీర్వదిస్తేనే కానీ నేను విడిచిపెట్టను అప్పుడు దేవుడు అడుగుతున్నాడు అయ్యా ఎవరు నువ్వు ఏం పేరు నీ పేరు అని అంటున్నప్పుడు నేను యాషావుని అని చెప్పట్ల ఏం చెప్తున్నాను నేను యాకోబు అయ్యా మోసగాడిని నేను మోసగాడిని అయ్యా నేను తప్పు చేసేసాను ఈ దినాన్ని ప్రభువు కూడా మనల్ని అడుగుతున్నారు ఆశీర్వాదము పొందుకోవాలి అని ఆశపడుతున్నట్లయితే నువ్వు ఎవరివి అని నేను అడుగుతున్నప్పుడు మనకి యథార్థత చెప్పగలిగినట్లయితే దీవించబడతాం ఉన్నది ఉన్నట్టుగా దేవుడి దగ్గర ఒప్పుకోగలిగితే దేవుడు మనలను మరణ ఆశీర్వదిస్తారు నేను దినాన్ని జ్ఞాపకం చేసుకున్నాం ఆయన మరొక అవకాశం మనకి ఇస్తున్నారు ఇచ్చినప్పుడు పేతురు దాన్ని సద్వినియోగం చేసుకుని భూమిని తలకిందులు చేయగలిగినంత శక్తిమంతుడుగా దేవుడి యొక్క ఆత్మశేత ఆయన అభిషేకింపబడిన విధానాన్ని చూస్తారు అంతటి ఆశీర్వాదం మనకు రావాలి అని అంటే అక్కడ పేతురు పశ్చాత్తాపం పడ్డాన్ని బట్టి ఆ స్థితిని పేతురుకు దేవుడు ఇచ్చారు ఇక్కడ యాకోబు పెరుగులాడిన దేవుడు ఆశీర్వాదం ఇవ్వడానికి ఇష్టపడుతూ అడుగుతున్నాను అయ్యా నువ్వెవరివి అని అడుగుతున్నప్పుడు నేను మోసగాన్ని అడుగుకొచ్చాను నేను యాకోబునయ్యా అని ఆయన చెబుతున్నప్పుడు దేవుడు అంటున్నాడు అక్కడ 29వ 28వ వచనంలో చూస్తున్నప్పుడు అప్పుడు ఆయన నీవు దేవుళ్ళతోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అని అనబడదని చెప్పారు ఇదిగో ఆ దగ్గర నిజం ఒప్పుకున్నాం సత్యాన్ని చెప్పాం యథార్థ యాకోబు అని అనిపించుకోవయ్యా ఇక్కడి నుంచి ఇశ్రాయేలు వేరు ఆ దీవుని నీకే ఉంటుంది అప్పుడు తండ్రి ఏదైతే ఇచ్చేసాడో ఇక శరీరక తండ్రి ఏదైతే ఇచ్చాడో దాన్ని దినాన్ని నేను స్థిరపరుస్తున్నాను దాన్ని ఏం చేస్తున్నాను స్థిరపరుస్తున్నాను ఎందుకు అని అంటే నువ్వు ఆ ఎదుట ఏం చేస్తావు యథార్థంతో ఒప్పుకున్నావు యథార్థంగా నువ్వు ఒప్పుకున్నావు కనుక నేను నిన్ను ఏం చేస్తున్నావు ఆశీర్వదిస్తున్నాను నేను నిన్ను ఆశీర్వదిస్తున్నామని గొప్ప దీవెన ఆయనకి ఇచ్చిన మాటను బట్టి ప్రభు ప్రేమను బట్టి మనం అక్కడ జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాం అటు రీతిగా యాకోబు రాత్రికాల సమయంలో ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు ఆ పొందుకున్న తర్వాత తన జీవితం ఎలా ఉంటుందో ఒకసారి మనము లేఖనాలలో చూస్తున్నప్పుడు 33వ వచనము 34 అధ్యాయము 4వ వచనాన్ని చూద్దాం అప్పుడు యాషావు అతని ఎదుర్కొని పరిగెత్తి అతని కౌగిలించుకుని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకోనగా మరిద్దరు అన్న దేనికోసం వస్తున్నాడు తమ్ముడి దగ్గరికి అని చంపేస్తానని వస్తాడు ఎందుకు వస్తున్నాడు నేను పొందుకోవలసిన ఆశీర్వాదం అంతా వాళ్ళు మోసం చేసే తండ్రి దగ్గర పొందుకొని వెళ్ళిపోయాడు ఇదిగో ఎంతకాలమో మా మామ దగ్గర ఉండి అక్కడ స్థిరపడి అంతా సంపాదించుకొని ఇప్పుడు వెళ్ళిపోతూ నా దగ్గరకు వస్తూ ఉంటున్నప్పుడు ఆయన ఎలాగ నేను విడిచిపెట్టేస్తాను అని చంపేస్తాను అని అన్న వస్తున్నప్పుడు ఈయన ఎవరి దగ్గర పెరుగులాగాడు దేవుడి దగ్గర పెరుగులాడు ప్రభు ఇది నా పరిస్థితి అన్నీ ఉన్నాయి కానీ నా జీవితంలో ధైర్యం సరిపడతాడు యథార్థత లేదు నా బ్రతుకు ఎదురు ఒప్పుకుంటున్నాను అయినా నన్ను క్షమించి నన్ను ఏం చేయి ఆశీర్వదించు అని చెబుతున్నప్పుడు దేవుడు ఆయన్ని క్షమించిన విధానాన్ని ఆయన ఆశీర్వదించిన విధానాన్ని మనము లేఖనాలలో చూస్తున్నాం అందుకే అక్కడ మనం చూస్తున్నప్పుడు ఇక్కడ యాకోబు అంటే అర్థం చేసుకుంటాం మనం యాకోబు అంటున్నాడు అయ్యా నా అమ్మ దగ్గరికి వెళ్తున్నాను అన్న ఎలా వస్తున్నాడు నన్ను చంపడానికి వస్తున్నాడు ఆల్రెడీ వాళ్ళకి దూతలు చెప్పేశారు ఇదిగో ఇంతమందిని
మందేసుకొని దండెత్తుకొని నీ మీదకి నీ అమ్మ వచ్చేస్తాడు నేను చెప్పేస్తాడు ఇంకా ఫైనల్ అయిపోయింది అని చెబుతున్న పరిస్థితి ప్రభా ఇది నా పరిస్థితి అని దేవునికి చెప్పినప్పుడు దేవుడు అంటున్నాడు నేను అక్కడికి వెళ్తా నేను వెళ్తాను అక్కడికి నేను అక్కడికి వెళ్తే అతను నేను చంపుతాడా అందుకే యాకోబు దగ్గరికి యాషావు దగ్గరికి యాకోబు కంటే ముందుగా ఆయన అక్కడికి వెళ్ళడాన్ని బట్టి యాషావు జీవితంలో మార్పు వచ్చేసాడు ఆ మార్పు రావడాన్ని బట్టి అంత కోపము అంత కక్ష వచ్చిన ఆయన యాకోబుని చూడగానే ఏం చేశాడంట ఒకసారిగా కౌగులించుకొని ఎద్దులు కూడా ఏమయ్యాడు కన్నీరు కాచుకున్నాడు అయ్యే అరే నువ్వు ఇంకా బ్రతికి ఉన్నావా తమ్ముడు నువ్వు ఇంకా బ్రతికి ఉన్నావా అనే నువ్వు ఇంకా బ్రతికి ఉన్నావా ఇద్దరు ఆ ప్రేమ బయటకు వచ్చింది ఎందుకు వచ్చింది ఇక్కడ సత్యాన్ని ఒప్పుకున్నాడు అయ్యే నేను అక్కడికి వెళ్తే అన్నని చంపేస్తాడు నేనుంటే నేను చంపడానికి ఎవరైనా అనుకుంటున్నా నేనున్నాను నేను చంపనేమో ఆయనే ముందెళ్ళి ఇక్కడ మాటనే మాట్లాడినా ఇదే అనిపిస్తాను కాస్త కిందకు వస్తే యాకోబు చెప్తున్న మాట చూద్దాం పదవ వచనం చూద్దాం అక్కడ యాకోబు నన్ను అట్లు కాదు ఈ కటాక్షము నా మీద ఉన్న ఎడల చిత్తగించి నా చేతి కానుక పుచ్చుకోను ఇది బాగా జ్ఞాపకం చేసుకో దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచి తిని ఈ కటాక్షము నా మీద వచ్చినది కదా అన్నవ చూస్తున్నప్పుడు తనకి ఏ ఫీలింగ్ వచ్చిందంట ఎవరు చూస్తున్నాను అంటారు అప్పుడు రాత్రి ఎవరితోనైతే పెరిగిలాడనో ఆయన్ని నీలో చూస్తున్నానయ్యా అందుకే దేవుడు అచ్చ శత్రువులు సహితం నీకు ఏం చేస్తా నేను మిత్రులుగా చేసేస్తా కక్షతో వస్తున్నాడు చంపేస్తా సొంతతో కూడా అయినా ఎంత మోసం చేశాడా అని చంపేస్తాను వస్తున్నా ఆనలోకి దేవుడు వెళ్ళి ఆన ఏం చేశాడు మార్చేస్తాడు అయ్యా నాలో కూడా ఏముంది మాంసపు హృదయం ఎవరు ఇద్దరు కలిపి కడుపులో తల్లి కడుపులో పెరుగులాడుకున్నాం ఇద్దరు ఎవరి ముందే వద్దాం ఎవరి ముందే వద్దామని ఫైటింగ్ చేసుకున్నాం అది ఎక్కడ మర్చిపోతాం నువ్వు నేను కలిసి ఆడుకున్నావు నీవు నేను కలిసి తిరిగావు నీవు నేను ఒక రక్తము ఒక మాంసము ఉందా.